వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఇందరికి అభయం బులిచ్చుచి కందువగు మంచి బంగారు చే ఇందరికి అభయం బులిచ్చుచి ఇందరికి అభయం బులిచ్చుచి పద్మావతీతమేతస్య శ్రీమద్వేంకటనాయకస్య సంకీర్తనారోలస్య సంప్రీత్యర్థం సుమధురమంగళగాన సేవాంచ కరిష్యే సంస్కృత సంకీర్తనమవధారయ తమిళ సంకీర్తనమవధారయ కన్నడ సంకీర్తనమవధారయ అడుగడుగు దంటాల స్వామిని ఒక విషయం అడగాలనుకుంటున్నాం. అవునవును, ఎప్పటినుంచో అనుకుంటున్నా. నీ అడుగులకు మడుగులు ఉత్తేవాణ్ణని తెలిసి అడగడానికి అభ్యంతరాలెందుకు? అడగండి. గానసేవలో అన్ని భాషల కీర్తనల్ని వింటున్నాం, ఆదమరుస్తున్నాం. మరి ఈ తెలుగు గడ్డపై ఉంటూ తెలుగు పాట వినటానికి మాత్రం నోచుకోలేకపోతున్నాం. ఎందుకు స్వామి? ఆ ముచ్చట తీరే సమయం ఆసన్నమైందిలే ముద్దుగుమ్మలు. పాటతో ప్రపంచాన్ని పావనం చేయడానికి అనతి కాలంలోనే ఆంధ్రావనిలు సంకీర్తనాచార్యుడుగా అవతరించబోతున్నాడు మన నందకుడు. సంకీర్తనాచార్యుడుగా అవతరించడమా? అవును దేవి, పెరిగిపోతున్న పాపలతల్ని ఖండించడానికి కత్తుల్లాంటి కీర్తనలేగా కావలసింది. అందుకు నందక ఖడ్గమే సరి. అటు చూడండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. కొంగుచాచి పుత్రభిక్షను వేడుతున్న ఆ నక్కమాంబ నా ప్రియ భక్తురా. తొలి తెలుగు పాటకు ప్రాణం పొయ్యడానికి మన నందకుడు అన్నమయ్యగా ఆమె గర్భాలయంలోనే అవతరించబోతున్నాడు. కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హరి షడ్వర్గము తెగ నరికే హరి ఖడ్గం నిది నందకము, బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశీసులు పొందినదై
శివలోకమున చిద్విలాసమున ఘమరుద్ధ్వనిలో గమకితమై దివ్య సభలలో నవ్యలాస్యముల పూవంతుల చేవంతి గయగసి నీరద మండల నారద తుంగుర మహతి గానపు మహిమలు తెలిసి హిమకముదరయతి రాజసభలో తపఃఫలముగ తళుకుమని తల్లితనముకై తల్లడిల్లు ఆలక్క మాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము నందనా అన్నమయ్య జననం నట్టింత పాకుతూ భాగవతము చేపట్టెనయ్యా హరినామమును ఆలకించక అరముద్దలనే ముట్టడయ్యా తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయ్యను పద కవితలు కలయ్యా లక్కమాంబ ఆ వేద పాఠశాలలో మన వాడి దాటి చూసి ఆ వేదాచార్యుల వారు ఏమన్నారో తెలుసా మీ అన్నమయ్య ఏకసంత గ్రహండి మీ అన్నమయ్య భవిష్యత్తులో గొప్ప వేద పండితుడవుతాడండి అటువంటి కొడుకును కన్నందుకు తండ్రిగా మీ జన్మ ధన్యమైందని నన్ను ఎంతగానో పొగిడారనుకో అదేమిటోయ్ ఆయన నన్ను పొగిడితే నీకెందుకంత ఉలుకు మిమ్మల్ని పొగిడినందుకు నాకేమిది కాదండి కానీ అజ్ఞానంతో ఒక మాట అంటానండి ఆ అబ్బాయిని కన్న తల్లి ఒకరి ఇంట్లో పడుందని కూడా గుర్తు చేయండి మీ ఆచార్యుల వారికి చెల్లెమ్మా శుభవార్త బావయ్యా శుభవార్త నేను మావిడ కలిసి కనేశాం కవల పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా చెల్లెమ్మా సంగీత సాహిత్యాల్లో ఉన్నారు అప్పుడే తన మరదళ్ళని పొగడ్తల ఉయ్యాల్లో ఊపేస్తున్నాడు వాళ్ళు ఒరే పేర్నం భట్లు సుబ్బం భట్లు అన్నమయ్య ఒక్కడు అమ్మాయిలిద్దరూ తప్పు కాదా ఒరే మూర్ఖ శిఖామణి ఈశ్వరుడు కేంద్ర భార్యలు గంగా పార్వతి ఇద్దరు మరి విష్ణుమూర్తి కేంద్ర భార్యలు భూదేవి శ్రీదేవి ఇద్దరు మరి దశరథ మహారాజు కేంద్ర భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు మరి పిల్లల గురువుకి ఎంతమంది భార్యలు అంటే ఎవరు నెమలి పిచ్చానికి ఎంతమంది భార్యలు అదే ఎవరు ఒరే నెమలి పిచ్చము పిల్లల గురువు అనగా శ్రీకృష్ణ భగవానుడు మరి ఆయనకి ఎంతమంది భార్యలు ఏనమండగురు పేర్లకు తెలియవు మరి ఆయనకి ఎనమండగురుండగా మన అన్నమయ్య ఇద్దరు మరదళ్లతో తిరిగితే తప్పేమిటి తప్పే లేదు మరైతే నవరంధ్రములు మూసుకుని తిలకించము అటులనే ఎలా ఉంది బావా మా జడల బంధం ప్రేమామృతం కోసం నా హృదయమందర పర్వతానికి మీ జడల వాసుకిని చుట్టి అనురాగ సాగర మథనం చేస్తున్నట్టుంది ధమాలో
ధిమేలు ఏకో రసః కరుణయేవా అన్నాడు మహాకవి భవభూతి. కానీ మీ మధుర మనోహర సుందర శృంగార విరుల జరులను చూస్తుంటే శృంగారమే కో రసః అనిపిస్తుంది. అన్ని వేదాలు నేర్చుకున్న నీ గుండెలో ఈ చిన్ని మరదళ్ళకి ఇంత చోటుండడం నిజంగా మా అదృష్టమే. అదృష్టమే కాదు, పూర్వజన్మ సుకృతం. ఆహాహా అన్నమయ్య, ఓహోహోహో అన్నమయ్య, నీ తోటి వేద విద్యార్థులం, నీ ప్రాణ స్నేహితులం. సరే ఇంతకీ ఏమిటి మీ గొడవ? చింతలమ్మ గుడి దగ్గర కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ పోటీలను చూసి వద్దామా? సరే మీరు కో అంటే నేను ఊ అనుకుండా ఉంటానా, పదండి. నీలో దమ్మున మగడెవడైనా ఉంటే లోపలికి రండిరా. ఎంత వీరంగం తొక్కుతున్నాడు బాబా. వీరంగవా? చుంచు మొహం వాడును. ఎరగదీస్తా, రండి. వెళ్ళి తుంగలు తొక్కు బావా. నేనా? నువ్వే వెళ్ళుకు రే బావా. సరే మీరు కో అన్నాక నేను అనుకుంటా ఉంటాను. అన్నమయ్య, వేదాలు చదువుకునే మనకు యుద్ధాలు ఎందుకయ్యా? తప్పన్నా. తప్పేమిట్రా, పరశురాముడు వేదాలు చదువుకుని యుద్ధాలు చేయలేదా? మనది అదే బాట. నాతో కత్తి యుద్ధమా? ఇందా తీసుకో, వెళ్ళి దర్భను కోసుకో, లేదా గుమ్మడికాయలు కోసుకొని ఒడియాలు పెట్టుకో. అదేమిటి స్వామి, తంబుర పట్టి కీర్తన రాయమని పంపిస్తే కత్తి పట్టాడేమిటి? ఆ కత్తి అంశతోనే జన్మించాడు కదా, పూర్వజన్మ వాసనలు అంత త్వరగా పోతాయా? ఒక్కొక్కటిగా మనమే పోగొట్టాలి. చూశారుగా, ఇవి రుచి పరిగిన వాడికి వేద పాఠాలు ఏ రుచిస్తాయి? అన్నమయ్య, పితృవాక్య పరిపాలన. లోకజ్ఞానం లేని దాన్ని చెప్పమంటేనే చెప్తాను సుమా. చెప్పతయ్యా, చెప్పు. అక్షరాభ్యాసం చేసిన రోజున వాడిని మీరు ఏమని దీవించారు? చతుషష్ఠి కళాప్రపూర్ణుడు కారా నాయనా అని దీవించారు. సరిగ్గా అలాగే దీవించారే. మరి ఆ 64 కళల్లోనూ ఆ కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు గట్రా ఉన్నాయి కదా? లోకజ్ఞానం లేని దాన్ని. ఇప్పుడు ఏ రాత్రికి రాత్రం ఓ 10 దోపిడీదారులు ఇంటి మీద పడ్డారని అనుకో మావయ్యా. ఏ ఏవం వేద యోపా మాయతనం వేద అని మీరు వేదాలు చదువుతూ కూర్చుంటే కొంప కొల్లేరు చేయకుండా ఉంటారా? ఇంతకీ ఏమిటి మీరు అనేది? కాలానికి తగ్గట్టు అన్నిట్లో ప్రావీణ్యం తెచ్చుకుంటే మంచిదేమోనని నాకు అనిపిస్తుంది. లోకజ్ఞానం లేని అమ్మంటే అమ్మే. అనిపించుకుంటాను, ఏదో తండ్రి తనయుని పొగడుకుంటారు ఊరుకుంటున్నాను. నా బిడ్డ ఒక్క వేదంలోనే కాదు ఏ విద్యలో అయినా రాణిస్తాడు. ఏ నాన్నంటే నాన్నే. నచ్చింది నచ్చింది నాజుకు నీకే ఇస్తా సొకులు, ఇచ్చే ఈ పచ్చారు సొగసులు చాలు నీ తోటి
ఆచార్యులకు అభివందనం. పవిత్రమైన వేద పాఠశాలలోకి ఆడవాళ్ళని ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఆ పరాయిని చావంటా? ఆడవాళ్ళు వేదం వినకూడదని చదవకూడదని నీకు తెలీదా? ముందు వాళ్ళని బయటకు పంపు. వాళ్ళు బయటికి వెళ్ళటానికి రాలేదు కాక వీళ్ళకి వేద విద్యలు నేర్చుకోవాలని ఉందట, నేర్పించమని అడగటానికి వచ్చాను. శంభో 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 గురు గురుగారు, అపచారం అపచారం, శంభో 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 అనకూడదు. శంభు కాదు అనాలి. శబ్దధర్మం, శబ్దాన్ని భర్షు పట్టించకండి. నోళ్లు ముయ్యండి అప్రాచ్యపు వేద వల్లారా. అన్నమయ్య, ముందు వాళ్ళని బయట పంపిస్తావా లేదా? విద్య నేర్చుకోవడానికి కావాల్సింది శ్రద్ధ, భక్తి, ఆసక్తి అని మీరే అన్నారు. ఆ మూడు వీళ్ళకున్నాయి. దయచేసి వేదయోగం కల్పించండి. లేదా లేదా ఈ పాఠశాలకు ఎదురుగా మరో పోటీ పాఠశాల ప్రారంభం అవుతుంది, రండి. హరి సెన్నో మిత్రస్యం వరుణ, సెన్నో భవత్వర్యమా,
చిన్న ఇంద్రో బృహస్పతి ఇప్పుడే ఉంటారు అన్నమయ్య ఆచార్యులను ధిక్కరిస్తూ ఏమిట్రా ఆగడాలు ఆగడాలు కాదు మావయ్య ఆగమాలు అంటే వేదాలు నువ్వు ఉండమ్మా అల్లుడు ఆడవారికి వేద విద్య నేర్పటం ఏమిటయ్యా అపచారం కాదు వట్టి అపచారం అంటారు ఏమిటండి ఉన్మత్త అపరాధం అలాగా అయితే ఒక ప్రశ్న అడుగుతాను అనసూయ అపాల ఆత్రేయి అరుంధతి వీళ్ళంతా ఎవరు ఆడవాళ్ళ మగవాళ్ళ ఆ మాత్రం తెలియదు అనుకోకు ఆడవాళ్లే వాచక్రవి సులభ కాత్యాయని గార్గి వీళ్ళు వీళ్ళు ఆడవాళ్లే అయితే ఏమిటట వాళ్ళందరూ వేద వేదాంతాలు అంతు చూసిన వాళ్లే కదా చూసిన వాళ్లే అయితే ఏమిటట వేదాలు చదవకుండానే అంతు చూసేశారంటారా ఇది వితండవాదం వితండవాదమా అమ్మా అఖిల వేదాలకు అధిష్టాన దేవత ఎవరు అయ్యో లోక జ్ఞానం లేని దాన్ని నాకేం తెలుసు ఆచార్య వారిని అడిగి చెప్తాను ఆచార్య గారు గాయత్రీ మాతేగా గాయత్రీ మాతే అయితే ఏమిటట ఏమిటా అత్తయ్య సకల విద్యలకు అధిదేవత ఎవరు ఇంకెవరు సరస్వతి సరస్వతి అయితే ఏమిటట ఆడవాళ్లే ఆధిపత్యం వహించిన విద్యల్ని ఆడవాళ్లు ఎందుకు నేర్చుకోకూడదని అడుగుతున్నాను ఇది వితండవాదం ఎలా అవుతుంది ఆచార్యవర్య నీళ్లు నవ్వుతారే సమాధానం చెప్పండి ఇంకేం చెప్తాడే పాపం అర్థమైందా మా బావకి పాఠాలు చెప్పడము వచ్చు గుణ పాఠాలు చెప్పడము వచ్చు ఇందులో మీ వాడు తప్పేం లేదు వారి ఏకసంతగ్రహం వాడిని రెచ్చగొట్టి పిచ్చాని చేస్తున్నదల్లా మర్దంలే మీరింకా చూస్తూ ఊరుకుంటే మీ వాడి భవిష్యత్తుతో పాటు సంప్రదాయమే సర్వనాశనం అయిపోతుంది ఆచార వ్యవహారాల మీద అగ్గి కురుస్తుంది దీన్ని ఆపగలగడం తమ ఒక్కరికే సాధ్యం అయితే నన్ను ఏం చేయమంటారు వాడితో ఆ మర్దంలో ఊసు మర్చిపోయేలా చేసి ధర్మాన్ని రక్షించమని మీకు దండం పెడుతున్నా ఆగక్కడ అన్నమయ్య పితృవాక్య పరిపాలనపై నీకు విశ్వాసం ఉందా ఉందా లేదా ఉంది ఉంటే ఇకపై వాళ్ళిద్దరిని అదే నీ మరదళ్ళను మరిచిపోతానని మాటిచ్చి ఇంట్లో ప్రవేశించు ఎదురు చూపులా అవును జోడు కుర్రాల రథం తోలే బావ కోసమా అవును అతడు రాడుగా వస్తున్నాడుగా బావా బావా మరదళ్ళు మీరు నన్ను మర్చిపోవాలి ఏంటి అలా చూస్తున్నారు నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను ఉత్తిదే అది నీ వల్ల కాదు ఎందుకు కాదు శ్రీరాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళగాలేనిది నేను మా తండ్రి మాట కోసం వీళ్ళను మర్చిపోలేనా ఏంటి బావా ఏదో అన్నారని నిజంగా మర్చిపోతాను అడవేనా ఈ పిరికితనం నీలో ఎలా వచ్చింది బావా పిరికితనం కాదు పితృవాక్య పరిపాలన అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నీ నిర్ణయాలు ఎవరికి కావాలి నువ్వు మమ్మల్ని మర్చిపోలేవు మేము మర్చిపోలేము నువ్వు స్నానం చేస్తున్నప్పుడు మేము వీపు తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం వీపే కాదు ఒళ్ళంతా తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం రారుగాక రారు నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు ఆచమనానికి అరచేతిలో నీళ్లు పోసుకున్నప్పుడు ఆ నీళ్ళలో కనపడి కన్ను కొడతావు నువ్వు భోంచేసేటప్పుడు ముద్ద ముద్దలా కనిపించి ముద్దలు పెడతా నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను నేను దిండునైపోతాను పితృవాక్య పరిపాలన కుదరదు మీ పిల్లలు పీకేస్తావు అట్లాగే అన్నా స్నానం చేయడానికి వచ్చావా కన్నా నీ మరదళ్ళు వీపు తోమినట్టు జ్ఞాపకం రాకుండా చూసుకో తిన్నా మరదళ్లే కాదు వాళ్ళ జయజమ్మలు కూడా నా జ్ఞాపకానికి రారు పితృవాక్య పరిపాలన ఆ
మరదళ్ళు ఒళ్ళు తోమేశారా అన్నా? పితృవాక్య పాలనకు పెట్టావా గుండు ఏమీ కాదు. ఆ నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు వాళ్ళు గుర్తుకు రారుగాక రారు. పితృవాక్య పరిపాలన అన్న మనసు దిట్టం, నువ్వు నోరు మొయ్యి గొట్టం. కేశవాయ స్వాహ. ఓం నారాయణ. ఇంద్రుడు అహల్య కోసం, ధమాలో విశ్వామిత్రుడు మేరక కోసం, ధిమేలో మనవాడు మరదళ్ళ కోసం, ఢమ ఢమ ఢమాలో తండ్రికి ఇచ్చిన మాట మరదళ్ళని మర్చిపోలేకపోతున్నాను. నిజమే, కానీ పితృవాక్య పరిపాలన ఆచరించి చూపిస్తాను. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన. పట్టులంగా కట్టుకున్న పరుపులా ఉందేంటి? ఓహో, ఈ దిండు ఎంత వెచ్చగా ఉంది. జీవితాంతం ఈ పరుపు దిండు వేసుకుని ఇలాగే 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 ఇలాగే. ఆహా, ఏమిటి బాబు, ఏమిటి ఆపసోపలు పడుతున్నా? ఏం లేదు, మరదళ్ళు ఊరికే జ్ఞాపకానికి వస్తున్నారు. రాణి వస్తే ఏ? మరి నాన్నగారు మర్చిపోమని ఆంక్ష పెట్టారు. మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళమ్మ నాన్న కూడా ఇలాగే ఆంక్షలు పెట్టారు. కానీ వాళ్ళు నిద్రించి నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నారు మీ నాన్నగారు. లోక జ్ఞానం లేని దాన్ని ఏదో అజ్ఞానంతో అంటున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా, నువ్వు ఉత్త అమ్మవు కాదు, అమ్మల కన్నా అమ్మవి. లోక జ్ఞానం లేని దాన్ని ఏదో తెలియక వాగాను, నన్ను క్షమించండి. తల్లి అంటే ఏమిటో కళ్ళారా చూశాను. లక్క మాంబ, లక్కను నేను, అంబవు నీవు. ఇక నుంచి నన్ను నా బిడ్డను ఏ పండితులు అడ్డుకోలేరు, ఆపలేరు. ఓం శ్రీ పద్మావతే భూదేవే సమేతస్య శ్రీమద్వేంద్రనాయకస్య నిత్య షోడశోపచార పూజాంచ కలిషే ఆవాహయామి. పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహన. ఓం ఆసనం సమర్పయామి. పరువాల హొయలకు పయ్యదలైన నా ఊహల లలనలకు ఊరుగులాసనం. చిత్తడి చిరు చెమటల చిందులు చిలికే పద్మిని భామినులకు పన్నీటి స్నానం. ఘలం ఘలల నడల వలన హలసిన మీ గగన జఘన సొబగులకు శీతల గంధం. రతివేద వేద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం. ఓం తాంబూలం సమర్పయామి. నీ తహతహలకు తపనలకు తాకిళ్లకు ఈ కొసరు కొసరు తాంబూలం. ఓం సాష్టాంగ వందనం సమర్పయామి. అనంగరంగ భంగిణులకు సర్వాంగ చుంబనాల వందనం. రెప్పపాటు కాలం కూడా వృధా కాకుండా అందాలకు అలంకారమైన
మీ ఆపాదమస్తక దర్శనం చేసుకుంటూ తరించాలని. పడిపోతావు బావా. మీ ప్రేమలో పడిపోయానుగా. సంకీర్తనలు రచించి ప్రపంచాన్ని పావనం చేయడం అంటే అదేనా? కామిగాక మోక్షగామిగాడు అంటారుగా. ఆ దారిలో పడ్డాడు, ఇక దారి మళ్లించడమే తరువాయి. దారికి అడ్డంగా నిలబడ్డావు, ఎవరయ్యా నువ్వు? అడ్డదారిలో పడి వెనక్కి నడిచేవాళ్ళని, అదిలించి ముందుకు నడిపేవాణ్ణి అని ముందు ముందు నీకే తెలుస్తుందిలే. కాని నీ సంగతి ఏమిటో చెప్పు. ఈ పూలగొడుగేంటి, ఈ పూబంతుల సేవలేంటి? నీ వాలకం చూస్తుంటే నిత్యాగ్నిహోత్రానికి కూడా నీళ్లు వదిలేసినట్టున్నావే. అబ్బే లేదే, వీళ్ల సోయగాల హోమగుండంలో ఆరని తాపాల అగ్నిలో అంగాంగ వర్ణనల ఆహాహో మంత్రాలతో ప్రతిదినమూ నేను చేస్తున్నది నిత్యాగ్నిహోత్రమేగా. దీనికే హా అనేశావే? వెన్నెల నిప్పుల వానల్లో, పొయ్యారాల నిట్టూర్పుల ఉయ్యాలల్లో సౌందర్య ఆరాధనలు, అధరసాగర మదనాలు, ఆలింగనాల సంగ్రామాలు, ఇక ఆ రహస్యాలు కూడా చెప్పేశాననుకో, సన్యాసానికే సన్యాసం ఇచ్చేస్తావు. ఈ మాత్రం సౌందర్యానికే ఇంత దాసులు అయిపోయావే. ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావు? ఇంతకన్నా సౌందర్యమా? ఉండదు కాక ఉండదు. అరే ఉందనుకో, ఏం చేస్తావు అంటున్నాను. అరే అనుకోవడానికి ఆస్కారమే లేదు అంటున్నాను. అరే ఒకవేళ ఉంటే ఏం చేస్తావు అంటున్నాను. వీళ్ళ అందం కన్నా ఆనందప్రదమై, ఆద్యంత రహితమై, అనంతమై నా హృదయమంతా నిండి నన్ను తనలో నింపుకునే సౌందర్యమై ఉంటే. అరే ఉండదయ్యా స్వామి. అరే ఉంటే ఏం చేస్తావయ్యా? ఆ సౌందర్యానికే దాసోహం అంటాను. అయితేరా చూపిస్తాను. పద చూస్తాను. స్వామి స్వామి, అటువైపు ఒకసారి చూడు స్వామి. ఏం స్వామి వాటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? సకల ప్రకృతికి ఆధారభూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లిదండ్రులను చూస్తున్నట్టుంది. పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్ మన అన్నమయ్య చెన్నకేశవ స్వామి ఆలయంలో స్ఫూర్తపి పడిపోయాడట. బాబూ
బావా బావా ఏమిటి బావా నేను విన్నది నిజమేనా అవును బావా వైద్యుడి కోసం మనిషిని కూడా పంపించారు రండి చూడండి అపస్మారక స్థితి నాడి కూడా అందటం లేదు పరిస్థితి నాకే అగమ్య గోచరంగా ఉంది ఇక ఆ పైవాడి దయ మూడు రోజుల నుంచి ఇదే వరుస అండి కులకడు పలకడు భోజనానికి రారా అంటే అమ్మా నేను ఇంకా భోజనలేదా అంటున్నాడు నాకెందుకు భయం భయంగా ఉందండి బావా నాకు ఒకటి అనిపిస్తోంది అన్నమయ్యకి ఏమన్నా పనులు పురమాయిస్తే ఈ స్థితి నుంచి కాస్త కోలుకుంటాడేమో అని నన్ను అడిగితే మీ 50 ఏళ్ల జీవితంలో మొట్టమొదటిసారిగా ఓ మంచి ముక్క చెప్పారు మరి అయితే మన వాడికి అసలు విశ్రాంతి అనేదే లేకుండా పని మీద పని పురమాయించండి టక్కున కుదురుకుంటాడు ఏ పని చేయించమంటావు బావా ఏ గడ్డో దర్భో కోసే పని సరే
అదే దర్భ. ఒక పెద్ద మోపు కోసుకొని ఇంటికి రా. కంగారు పడి మాకు గంగవీరులు ఎత్తించకమ్మా. అన్నమయ్యను తీసుకురావడానికి అమ్మాయిలు ఇద్దరు వెళ్లారా? వాళ్లతో పాటు ఊరు ఊరంతా కదిలి వెళ్ళింది. జనాలు భోజనాలు చేస్తున్నట్టున్నారు. నువ్వు నారాయణ నారాయణ అంటుంటే దీనికోసం వచ్చినట్టు అర్థమవుతున్నదిలే. నారాయణ నా సంగతి సరే, మీతో పాటు వచ్చిన ఆయన్ని వదిలేసి మీరే కానిస్తున్నట్టున్నారే నారాయణ. ఆయన ఓ పిచ్చాయన, తిందుగా నూరా. నారాయణ నారాయణ తినటానికి రమ్మంటుంటే నారాయణ నారాయణ అంటామే, రా కూర్చో. ఆ నామే నాకు ఆహారం నాయన, మీరు కానివ్వండి. నారాయణ కోపించోడు. నారాయణ నారాయణ, ఐదారు రోజుల నుంచి నువ్వు పట్టడి అన్నం కూడా తినటం లేదని, పచ్చి గంగైనా ముట్టడం లేదని భక్తజనం అంటున్నారు. ఏన్నాయనా? ఆ హరివాసం చేరే వరకు ఉపవాసం చేద్దామని తాత. అలా అయితే శరీరం అలసిపోతుంది, ప్రాణాలు అవిసిపోతాయి. అసలేపోతే ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో అలసిపోయినా అసలు పోయినా పోయేదేముంది తాత? ఆత్మానందం కలిగించే మాటన్నావు నాయన, ఎంత ఆనందింపజేసినందుకు. ఏందా ఇది తీసుకో. ఇదిగో ఆ
స్వామిని గురించి నీకు రహస్యం చెబుతున్నాను విను. మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నారదునితో అన్న మాటలివి. నారద, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లోనూ ఉండను, ఎక్కడ నా భక్తులు పాడుతుంటారో అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటాను అని. ఆ ప్రభువుకి గానం అంటే అంత ప్రాణం. నాయన, ఆ గానానికి నువ్వు ప్రాణం పోయాలి, పాటలతో పరమపదానికి బాటలు వేయాలి. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. ప్రసవ సత్యం త్వర్తేన పరిషించామి. ఓం ప్రాణాయ స్వాహ.
పసిడి బొమ్మలు ప్రసాదాలు మీ మేనుల పరిమళాల్లా కొనుకుమలాడిపోతున్నాయి. వాటిని మీరు ఆరగించండి, మీ అందాలను మేము ఆరగిస్తాం. ఆ స్వామి, ఈ పూట మీ అమృతహస్తాలతో అందిస్తేనే ఆరగించాలని నిర్ణయించుకున్నాం. ఓహో, మీ చిత్తం మా భాగ్యం. ఆహా, వేడి వేడి వెండు పొంగలి ఆరగించండి. మిరియపు గింజలు ఘాటు స్వామి. అవునవును, లలితాంగులు మీరు తినలేరు. వగలాడు వడలు. అమ్మో, మా దవడలు. అవునవును, వడలు దవడలు. అబ్బో, నుచ్చు. ఆహా, లడ్లు. వీటికి సాటి అయినవి సకల జగాలలో లేవనట సత్యం. సరసభామలు, వీటిని గనినంతనే మా ఎదలో మెదిలేది మీరే సుమా. మీ ముద్దులు లడ్లు, మీ సుద్దులు లడ్లు, మీ బుగ్గలు లడ్లు, మీ ఆరగించండి. మీ అధర సుధలు కలిసిన తర్వాత మధురాతి మధురంగా ఉంది. పొండి స్వామి, కావాలంటే మీరే తిని చూడండి. ఏడుకొండలవాడ స్వామి, ఒక్కసారి ఆ మోకాళ్ల పర్వతం వైపు చూడండి. ఈ ఆనంద సమయంలో మిమ్మల్ని తప్ప మరింకేది చూడదలుచుకోవడండి. అక్కడ ఆకలితో దప్పికతో ఒక బిడ్డ నోరు ఎండిపోతోంది ప్రభు. పోతే పోతుంది, మీరు ఆరగించండి. ఏమిటి, పోతే పోతుందా? ఆ శిలారూపం దాల్చినప్పటి నుంచి మీ మనసు కూడా బండబారిపోయినట్టుంది. పద్మావతి, బిడ్డ ఆకలి తండ్రి కంటికి కనిపించదు. అవును, కంటికి కనిపించదు, మనసుకు కనిపిస్తుంది. అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లే కదలు వెళ్ళేట్టు చేశాను. ఏమిటి బాబా అలా చూస్తున్నావు? లేనాయనా, ఏమిటి అలా పడిపోయావు? ఆకలిగా ఉందా? ఆకలి, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనాథుని దర్శించుకోవాలనే ఆకలి. ఆ స్వామి సన్నిధి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా? ఇంకా మోకాళ్ల పర్వతం దరిదాపుల్లోనే ఉన్నావు. కడుపేమో అలా ఈడ్చుకుపోయింది, కాస్త ఎంగిలిపడ్డావంటే శక్తి పుంజుకుని దారిలో పడచ్చు. వద్దమ్మా, నా స్వామి దర్శనం అయ్యే వరకు పచ్చి గంగైనా ముట్టనని దీక్ష పట్టాను. నా దీక్షలో ఏ లోపం ఉందో ఏమో, కానీ నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు, నేను మాత్రం ఇలా పడిపోయాను. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, తల తిరిగిపోతుంది. ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి అమ్మా. నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన. నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒక్కటే, పరమ పవిత్రమైన ఈ కొండకు అదిగో ఆ పాదరక్షలతో రావటం. ఆ
ఆ పాదరక్షలు విప్పి చూడు. సాలగ్రామమయమై అణువణువున ఆ పరమాణు స్వరూపుడు నిండి నిబుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడు ఈ తిరుమల ఎంత శోభాయమానంగా వెలుగుతుందో. ఇక్కడ సెలయేళ్ళు గలగలమని పారు హరిహరి అని పాడుతాయి. ఈ కొండ మీద ప్రతి చెట్టు ప్రతి పొద మహారుషుల ప్రతిరూపాలే. సకల క్షేత్రాలు అఖిల పుణ్య నదులు అన్నీ ఈ కొండలోనే అలరారుతున్నాయి. ఈ కొండ శాంతికి నిలయం, ధర్మానికి ఆలవారం. అమ్మా అమ్మా, ఈ తిరుమల మహిమను తెలిపి నా జన్మ తరింపజేశారమ్మా. మీరు నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ముందు ఈ ప్రసాదం తిన రా. అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వెవరో కాదు, ఆ అమ్మల కన్నా అమ్మవే. నన్ను కరుణించి నా స్వామి దరిచేరే దారి చూపించడానికి కదలి వచ్చిన అలమేలు మంగమ్మవే. ధన్యోస్మి మాత, ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి మాత. గోవింద అంటే తప్పే ఉందా? తప్పే ఉందా? గుండు మగలు కొడితే మాత్రం తప్పే ఉందా? ఇదొకటి అమ్మా పక్క తప్పుకోండి. మన చిత్తూరు సినిమాకి పెద్ద ఆర తిప్పించు. దర్శనం బాగైనదా? ఆ దగ్గరుండి సర్వాంగ దర్శనం చేయించిన అట్నా. దొంగ సచ్చినోడా, ద్రాక్ష పండు మరి జీడిపప్పు ఖర్జూరాలు పంపిస్తాన్ని పంపించలేదే. పంపుతా, రేపు పోతున్నాయి. మన ప్రసాదాల్లో జీడిపప్పు, దాచ పచ్చకరుపు, యాలకులు అయి బస్తాల సగానికి సగం చేసి చిన్నీటికి పంపు. ఏంద్ర సూపు, పెతినాయాలకి టాసోటం అలవాటు అయిపోయింది. మరైతే స్వామి దర్శనం చేయించినా నీ దర్శనాన్ని నేను ఎప్పుడు? పొద్దుపోక ముందే వచ్చాయి, లేకపోతే ఆయన వచ్చేస్తాడు. నువ్వు అంటే ఇప్పుడే దుకాణం కట్టాను. నువ్వు దర్శనానికి ఆలైపోయినదే, లోపల బయటికి గెట్టే తలుపులేసండి. ఏసేయండి. అదేమిటి దర్శనం కంటే వేడదు కదా, అప్పుడే తలుపులేసేస్తున్నారు. దర్శనానికి ఇవ్వాలందా అట్నా? అది సాయం మీతో చెప్పినాడా? ఎలా సామె ఎలాడే మీరు భక్తులు కాదు బరికొట్టి ఏమిటి? అప్పుడే సింహద్వారం మూసారు. నా ఇష్టం వచ్చినప్పుడు మోస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతా. అడగడానికి నువ్వే ఒడివే. ఒక భక్తుణ్ణి ఎట్టాడు? భక్తులు చాలా మంది చూసాం, పోయి రేపు రా. నా స్వామి దర్శనం కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. రండిరా, తలుపులేసేయండి రా. నా స్వామి దర్శనం చేసుకోనివ్వండి.
చేసుకోనివ్వమా. ఓం కేశవాయ నమః. నా స్వామి దర్శనం నన్ను చేసుకొని. ఓం గోవిందాయ నమః. చూశావుగా దేవి, ప్రసాదాలు కొంగున మూట కట్టుకుని పరుగు పరుగున వెళ్ళి తినిపించావు. వంట పట్టింది మన వాడికి. మీ లీలా వినోదాలు ఆపి దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. కోమలాంగుల కోరికలను ఎప్పుడైనా కాదనావా? Thank you.
ఢమాలో ఓ ఏరా ఢిమేలో ఓ ఆడవాళ్ళు ఏమి రాసుకుంటారా పసుపు రాసుకుంటారా మరి వాళ్ళేమిట్రా తాళపత్రాల మీద రాస్తున్నారు అదే అర్థం కావడం లేదు భావనామ సంవత్సరం కూడా వచ్చేసింది బావ మాత్రం రాలేదు బావ రావాలనేగా వ్రతం పట్టి సుభద్ర కళ్యాణం రచన చేస్తున్నాను ఇది ఇప్పుడో అప్పుడో పూర్తి అయిపోతుంది అయ్యి అవగానే బావ వచ్చేస్తాడు వచ్చి రాగానే ఇది వినేసి తొలి తెలుగు కవయత్రి ఎంత మంచి కావ్యం రాశావు నీకేం కావాలో కోరుకో అంటాడు ఈ పిచ్చి మరదళ్ళని ఇంకెన్నడూ విడిచి వెళ్ళకు అని కోరుతాను బావ సరే అనేస్తాడు ఆ తర్వాత మనల్ని అస్సలు విడిచి వెళ్ళడు అంతేగా ఒరే ఢమాలు ఏరా ఢిమేలు పాపం వాళ్ళు వాళ్ళ బావ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు మనం పొరపాటున ఏదో పిచ్చివాగుడు వాగేశాం తీసుకోవద్దా వీళ్ళిద్దరూ తిండి తిప్పలు మందు మాకు మానేసి నెలల తరబడి అలా గుమ్మంకే చూస్తూ ఉంటే గాని ఆ అన్నమయ్య రాడా ఎందుకు రాడు తప్పకుండా వస్తాడు తీరా వాడు వస్తే చూడ్డానికైనా వీళ్ళు గుట్టుకుమనకుండా ఉండాలిగా ఉండాలి కదా ఉండాలంటే ఈ కషాయం తాగాలి కదే తీసుకో బావా అత్తయ్య బావయ్య బావచ్చాడు రాత్రి మా ఇద్దరికి కల్లో కనిపించాడు ఎలా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడా సవ్యానికి ఫోన్ చేస్తున్నాడు మరి మా కల్లోకి రావడం లేదేమిటి మేం కూడా అదే అడిగాం అసలు మా అమ్మ నాన్న చక్కగా మందులు వేసుకుని రాత్రి నిద్రపోతేనే కదా నేను కల్లోకి రావడానికి అని అన్నాడు బావ అలా అన్నాడా బావ ఆ మందు ఎలా మందు తాగేసా ఈ రాత్రికి బాగా నిద్రపోతావు మరి నిద్రపోతే వాడు తప్పకుండా కళ్ళ వస్తాడు కదా వస్తాడు ఏమండి పదండి వెళ్ళి నిద్రపోదా పదండి రాత్రి అన్నమయ్య కల్లోకి రాలేదండి నిన్ను గమనిస్తూనే ఉన్నాను లక్కమ్మ నువ్వు అసలు నిద్రపోతే కదా అయితే మరి మరి మీ కనపడ్డా నాకు నిద్రపడితే కదా కనిపించడానికి మీకు కనిపించలేదా లేదు మీ కల్లోకి కూడా రాలేదా అన్నమయ్య ఎక్కడ ఉన్నారా శ్రీనివాస శ్రీనివాస ఓ తల్ల ఓ తండ్ర కన్న బిడ్డడు కండ్లకు కనపడకుండా పోయిండని కదా కలవరపడుతుండ్రు అన్ని ఎరుకైన ఏలికి మా పెనిమిటి నీ బిడ్డ జాడ అడుగుండ్రి ఎక్కడున్నాడు దూరా మా నోముల పంట నోముల పంట కాదు తల్ల పాటల పంట అబ్బా ఏవి కీర్తనలు రాస్తాడు తల్లే ఏవి కీర్తనలు రాస్తాడు నారాయణ తే నమో నమో నారద సనుత నమో నమో పండు ఏ నెల కంటే చల్లగా పాడతాడు పద్మావతమ్మ మాట కంటే తీయగా పాడతాడు అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము మా పెనిమిటికి మాకంటే మీ కన్నబిడ్డ పాటలే ఇష్టం ఔ ఓంకారం ఉంటది కదా ఓంకారం దానికంటే కూడా ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ పాటల్లా ఇంతకీ నా బిడ్డడు ఎక్కడున్నాడో చెప్పలేదేం ద్వారా ఒకటి కాదు రెండు కాదు ఏడు కొండల మీద ఉన్నాడు మీ బిడ్డ ఎల్లి చూసుకోండ్రి ఎంట తెచ్చుకోండ్రి అన్నమయ్యా ఇంత పెద్ద ప్రదేశంలో ఇంతమంది మధ్యలో అన్నమయ్య ఎక్కడున్నాడో ఏమిటో అదే అర్థం కావడం లేదు మీ ఆడవాళ్ళంతా అటు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి వెళ్ళండి వెళ్ళవే వెళ్ళము మీరిద్దరూ అటు వెళ్ళి వెతకండి
బావగారు మనం ఇటు వెళ్ళి కనుక్కుందాం పదండి ఈరోజు శుక్రవారం కదా దగ్గరుండి అన్నమయ్య స్వామివారి అభిషేకాలు చేయిస్తూ ఉంటారు విన్న పాలు వినవలే వింత వింతలు విన్న పాలు వినవలే వింత వింతలు పనగ పుదోమ తెరపైకెత్తవేలయ్యా విన్న పాలు వినవలే వింత వింతలు పనగ పుదోమ తెరపైకెత్తవేలయ్యా విన్న పాలు వినవలే వింత వింతలు శుక్రవారము గడియలేడింట అంటీ అలమేడు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటీ అలమేడు మంగ అండనుండే స్వామిని కంటి పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గువడి పెండి కూతురు చేసే నీ ఉయ్యాలా పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపె నీ ఉయ్యాలా నీ భావము తెలిపి నీ ఉయ్యాలా ఉయ్యాలా ఇంటికి రాను పెళ్లి పెటాకులు వద్దు అంటే మీ అంతా ఎలా బతకాలరా మాట్లాడవేం బాబు చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టి బ్రతుకుతున్నా వీళ్ళ సంగతి ఏమిట్రా అమ్మా నా జీవితం ఆ స్వామి సేవకే అంకితం ఏ బంధాల్లోనూ నన్ను ఇరికించాలని ప్రయత్నించకండి ఓరి 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 వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా నీ తంతు చూడాయన గతంలో నేను నీలాగే పెళ్లి పెటాకులు వద్దన్నా ఒకనాడు ఈ పిల్లను ఏనుగు తిరుగుతుంటే చూశా కన్నేశా దాంతో బ్రహ్మచర్యాన్ని ఆంజనేయుడికి వదిలేశా మూడు ముళ్ళు వేసేశా మరి అంతకుముందు నాకు వేసిన మూడు ముళ్ళ సంగతి చెప్పరే చెబుతా అది చెబుతా
అనుభవంతో చెబుతున్నాను విన్నాయనా, ఆ సుఖమిరుగని బ్రతుకు సున్నమైన తాంబూలం పండవు. అలా చెప్పండి, చచ్చి మీ కడుపున పుడతాను. చూసావటయ్యా ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతోందో. అసలు తల్లి గుండె అంటే ఏమిటో నీకు తెలుసటయ్యా? తల్లి అంటే ఏమిటో తల్లి లేని వాడిని నాకు తెలుసయ్యా. తల్లిని మించిన దైవం లేదు. ఇంకేమీ ఆలోచించక ఈ పెళ్లికి ఒప్పుకో. కానీ సంసారం సాగరం. ఎవరయ్యా చెప్పింది? అయినా పెళ్లి చేసుకోకుండా సన్యాసించమని ఏ దేవుడు చెప్పాడయ్యా నీకు? నువ్వు గురించే ఆ స్వామే ఇద్దరిని చేసుకున్నాడే. అవును, మా ఇద్దరిని. నువ్వు మాలాగే సుఖించు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, పెళ్లికి ఒప్పుకో. అలాగే, మీ ఇష్టం. శుభమస్తు. బాబు. అయ్యా, మీ మాటల్లో ఏ మహత్తుందో. మా వాడు పెళ్లికి ఊహ అన్నాడు. మళ్ళీ ఊహ అన్నా అనొచ్చు. అందుచేత తమరు కాదనకుండా మాతో పాటు మా ఊరొచ్చి దగ్గరుండి ఆ మూడు ముళ్ళు వేయించి నాలుగు అక్షింతలు జల్లి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు అంది మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. నేనా? శుభం తథాస్తు. ఇదిగో కుక్కలందుకో, ఇదిగో ఆ తమలపాకులందుకో, ఇదిగో గోవింద గోవింద. పిలిచారా? నిన్నెందుకు పిలుస్తాము? పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటుంటేను. పక్క వాళ్ళ మాటలు వినడం కట్టిపెట్టి కళ్యాణం జరిపించండి. ఏదో పిలిచినట్టుంటేను. ఎందుకు పిలిచినట్టుంటుంది? కళ్యాణం జరిపించి ఉభయం పెట్టుకెళ్ళండి. పన్ను తిరిగినట్టుంది ఏమిట్రా? కథాస్తు. నీ అనుమానం నాకు అర్థమైంది. విడివిడిగా కట్టు, ఒకటిగా చూసుకో. విపరీతము లేదు, వింత కాదు. శబరి భక్తికి మెచ్చి ఆమె ఇచ్చిన ఎంగిలి పడను తృప్తిగా తిన్నాం. యశోదాదేవి అనురాగానికి ఉప్పొంగి తన్నులు తిన్నాం. తన మధురమైన కీర్తనలతో మమ్మల్ని దోచుకున్న ఈ వాగ్గేయకారుని పాటకు పరవశిస్తాం, పల్లకీ మోస్తాం. ఇంతకన్నా ఇంకేం చేయగలం దేవి? ఒకరోజు మీరిద్దరూ కలిస్తే ఒకటి అన్నారు, గుర్తుందా? ఇప్పటికీ అదే మాట అంటా? కాదు, ఆ మాట అబద్ధం. బాబా, మీరిద్దరూ కలిస్తే ఒకటి కాదు, మనం ముగ్గురం కలిస్తే ఒకటి కాదంటారా? మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు. మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు. మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు.
కందులేని మోమునకేది కస్తూరి చిందుని కొప్పునకేది చేమంతుల మందయానమునకేలే మట్టెల మోతలు మందయానమునకేలే మట్టెల మోతలు గంధమేలే వైకమ్మని నీవేనికి మూసిన ముత్యాలకే మొరగులు ఆశల చిత్తానికే అలవోకలు జీవాత్మలందుండు చిలక ఆ మహానుభావుడే పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి శేష జీవితాన్ని స్వామివారి దగ్గర గడిపేద్దామని భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు. ఓ మనం కూడా తిరుపతి వెళ్దామా? అయ్యో వైకుంఠంలో ఉన్న ఆ వెరజానదే ఈ కోనేరే వెలిసింది. ప్రతి పుణ్యనదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కానీ ఈ కోనేటికి మాత్రం నిత్య పుష్కరాలే. స్నానం చేసి పునీతులవుదాం. ఎందుకు ఈ హడావిడి? కోనేటిలో దేవుడికి ఏదైనా ఉత్సవం చేస్తున్నారా? దేవుడికి కాదమ్మా, మా దండనాథుడి గారి రెండో దేవికే జల జలకోత్సవాలు. అది చూడండి. దిగుమేనా పాకాల కాజా, మన నీళ్లు చల్లగా ఉంటాయి. మన ఇద్దరం తిగితే సలసల కాగిపోతే నా కులుకుల కలకండ యో. ఏందయ్య ఈ అన్యాయం? మీ ఆడవాళ్ళు స్నానం చేసేదాకా మేమెందుకు ఉండాలయ్యా? ఏంది మే, ఎందుకు ఆగాలనా? దా నీ కూడా స్నానం చేపిస్తా. రేయ్ తోసేయండి దిన్నే. దండనాథ నువ్వా? నువ్వెప్పుడు వచ్చినావు బా నా కొండకే? ఏంది బా అట్టా చూస్తా ఉండవో? ఇది నా కొండే. యో నువ్వు ఇక్కడ కావాలంటే పిచ్చి పాటలు పాడుకో, పొల్లుడు దండాలు పెట్టుకో, పొంగలు ముద్దలు తిను. అంతేగాని నా ఎవ్వరిలో తలదోడుసు మాక తల లెగిసిపోతాది. నీ ఆగడాలు ఆపకపోతే పోయేది నా తలగాదు, నీ తల బిరుసు. ఈ భక్తులే పోగొడతారు. ఏంది ఈ భక్తులు పోగొట్టేది? పుడుంగుతారా? పొడంగ మనం పొడంగ పెడుకొండ పోయి మా మహారాజు చెప్పి నిన్ను ఉప్పు పాత్ర ఇస్తా. బంగారే బంగారు
అఖండ భూమండలాధిపతులమని గండర గండులమని చండ ప్రచండులమని ఉత్తండ దోర్ధండులమని మహోన్నతులమని ఈ పింపిణీ సమంతరాజులచే ప్రస్తుతులు పొందితేమి సర్వ సర్వం సహా సర్వభూములమైతేమి సమ్రాట్టులమైతేమి అయినా మా ఎదలో ఏదో కొరత కొరకొరలాడుచున్నది కొదమసింహులకు కొరత అవును మహామంత్రి మా కళ్యాణోత్సవం గురించి రాజ్యంలో కన్నెపిల్లలందరూ కలతపడి కలవరపడి కకావికలమైపోతున్నారని విన్నాం ఈ కొరత తీరేదేలా అదెంత పరి మహాప్రభు దేశ విదేశాల సుందరాంగుల చిత్రపటాలతో పేరయ్యలను సిద్ధంగా ఉంచాం మహారాజా ఈ కోనంగి కొంగర దేశపు శృంగి మహారాజులంగారి పుత్రిక పేరు బృంగి బృంగి చూస్తే చాలు చురుక్కుమంటుంది తాకితే చాలు తరుక్కుపోతుంది వాగుడు చాలు తెర తొలగించు చూపించు కళ్ళు జిగేలుమన్నాయా మహారాజా కళ్ళు జిగేలుమనడం లేదు గుండె గుబేలుమంటోంది ఆ పిల్ల మెల్లకళ్ళను చూసి మెల్లకళ్ళు అదృష్టానికి చిహ్నం మహారాజా లాగించేయమంటారా లాగిస్తా మహామంత్రి ప్రభు ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చిన ఈ పేరయ్య పిల్లకను పెద్ద ఏనుగు తోకకు ముడి వేసి ఊడేదాకా లాగించండి మహారాజా నన్ను మన్నించండి మహారాజా నన్ను వదిలేయండి తదుపరి కొంకిణి దేశాధీసులైన కుమార మహారాజులు గారి ముద్దుల పట్టి పేరు క్రోణి క్రోణి పేరు చిత్రంగా ఉంది చిత్రము మరింత విచిత్రముగా ఉంటుంది పరికించండి ప్రభు ఈ ముక్కేవిడి కుక్కేవులా ఉంది ఎవరికి చిక్కని మీ ఉక్కు హృదయాన్ని కుక్కమై పట్టేస్తుంది ఈ ముక్కు చింతకాయ తుక్కు మహామంత్రి ప్రభు ఈ చిటికల శాస్త్రిని బొప్పట్ల పెనంపై వేయించి బొప్పను పుట్టించండి చిత్తం ప్రభు 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 అమ్మా అతిలోక లావణ్యము ఈ మదవతి సిగ్గుల బుగ్గల మధ్యలపై దినదిన అని ముద్ర విన్యాసం చేసి తెరవలసింది స్మదీయ మగటిమి తస్మదీయత కధిమి రంగరీసు సంగమాలు భంగ బంగారి భంగ పెనుగొండ యద నిండా రగిలింది వెన్నెల అలా అస్మదీయ మగటిని తస్మదీయ కథిని రంగరించు సంగమాలు భంగ భంగారి భంగ రంగరించు సంగమాలు భంగ భంగారి భంగ అందాల పని ఘన సాల్వ వంశ రసిక రాజు కోరు పని రే పని మరి మా పని క్షణ మా పని మా పని మమ్మని ఆ పని ఏదో ఇప్పుడే తెలుపని పని అస్మదీయ మగటిని తస్మదీయత కథిని రంగరించు సంగమాలు భంగ భంగారి భంగా
రాకేందు ముఖి ముద్దులాడు యుద్ధ రంగాన ముఖాముఖి సఖ మదను నిజనక ఈ సంధిక కుదరాలి మనకు సంధిక ఋతువునకొక రుచి మరి దిన మనసై ఆటకి మాటికి మగ మాటకు సగ మాటలు ఏతికి పప్పని పని సగ సరి బి అస్మదీయ మగటిని తస్మదీయ తకధిని రంగదించు సంగమాలు భంగ భంగారి భంగ రంగరించు సంగమాలు భంగ భంగారి భంగ బంగారే భంగ దండలి దండం పెట్టాలని కూడా తెలీదా దండగ దండనాయక దండం ఉండ అది పెట్టడానికి కూడా ఈ లేకుండా చెయ్యి ఇరిసేసినాడు మహాప్రభు ఎవడు వాడు అన్నమాచార్యుడనే పెద్ద భక్తుడు పెద్ద విప్లవకారుడు మహాప్రభు అరుణ్లా అడు కొండకొచ్చేసినాడు వచ్చి ఎర్రి పాట ఉండలా అయ్యన్ని వాడతా ఉన్నాడు సామే పాడి మన ఎరిగానే ఉండలా వాళ్ళు ఎంటేసి తిరుగుతా ఉంటాడు ప్రభు ఉండి కాసులు ఉండలా అయి మన ఆస్థానానికి పంప పడలేదంట తిరుమల తమరు అధికారం ఉండలా అదోడు మింగేశ్వరం ఉన్నాడు సామె మరి నువ్వేం పీకుతున్నావు అక్కడ ఇదేంది అని గట్టిగానే అడిగాను సామె అటు అడిగినందుకే రెండో తూరు ఎముకలు ఇరగొట్టేసాడు మీకు చెప్దామని పరిగెత్తుకుంటా వచ్చాను సామె కండబలం చూపించుకోరా అంటే పిక్కబలం చూపించుకున్నావన్నమాట నీకు సిగ్గు లేదు మాకు తీరిక లేదు ఈ రోజు మేము మరో రాజ్యానికి స్వయంవరం కోసం వెళ్ళబోతున్నాం అక్కడ మా కండబలం చూపెట్టి ఆ సుందరాంగిని చేపట్టి ఆ తరువాత మేము తిరుమలకి వస్తాం ఆ విప్లవకారునికి పెళ్లి చేస్తాం యువరాజులారా మా కుమార్తె స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఆపండి ఈ పెనుగొండ రణచండ గండబేరుండో రాకుండానే ఈ స్వయంవరం జరిపించడానికి నీ కిన్ని గుండెలు రాజమామా ఈ తప్పు చేసినందుకు నిన్ను మన్నిస్తాను ఎందుకో తెలుసా అదిగో తెరచాటు నుండి దొంగ చూపులతో మా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రే రాజా రే రే రాజా అంటూ మా కోసం రెపరెపలాడిపోతున్న నీ కుమారి మా సుకుమారి పూరేకు సోకు నిన్ను మన్నించమంటుంది మామా అవును ఈ ఆసనాల మీద కూర్చున్న వుల్ఫాగాళ్ళంతా ఎవరు వారు కూడా మీలాగా స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు తొక్కలేం కాదు కాదు పొడుగు దేశం కొడుకు రాజులం ఈ దేశం పొడుగు దేశం పొడుగు దేశం చూడు రాకుమారా శుభప్రదంగా స్వయంవరం జరగవలసిన సభాభవనాన్ని సంగ్రామ రంగంగా మార్చడం సంప్రదాయం కాదు చావుంటే సత్తా ఉంటే స్వయంవర పరీక్షలో నెగ్గి మా కుమార్తెను చేపట్టు ఏమిటా పరీక్ష మూడు ప్రశ్నలు ప్రశ్నల రాజమామ స్వయంవర వంటి ధనస్సుల్ని ఎత్తి విరచమనాలి కొండల్ని పిండి చేయమనాలి గురి చూసి చేపల్ని కొట్టమనాలి అంతేగాని పిట్ట కథలు చెప్పు పొడుపు కథలు విప్పు అనడం కాదు అంతటి ఘనుడమా అది చూస్తాం నవ్వాపి చెప్పు ఎవరక్కడ ప్రభు ఆ విల్లంబు ధనుస్సు సభా మధ్యంలో పెట్టు ఆ పండు నెత్తి మీద పెట్టుకో ఆ భటుడికి పిసరంతైనా గాయం కాకుండా ఆ పండుని పగలగొట్టాలి అలా పగలగొట్టిన వారికి మా కూతుర్ని కట్టబెడతాం రాకుమారులారా ఏ పులకరే తమరేమిటి బాబు ధీరాలు భీరాలు పలికారుగా వాక్కురా అదే కొట్టను కొట్టలేను అపరాజమామ నియ్యానికైనా కయ్యానికైనా సమానమైన వాళ్ళనే చూసుకోవాలి అందుకని అందుకని
ఏమిటిది బాదం పప్పు అయితే ఏమిటి ఇప్పుడు ఇది ఏమిటయ్యా పప్పు నానెత్తిన పెట్టావు పప్పు పగలగొడతావు వద్దు పప్పు తీసావు తలకు గురి పెడతావు ఆ వద్దు वर्णन तरह तड़ी तमलवय्या धनुर्विद्या नैपुण्यम अपूर्व अद्भुत అమోఘం అమ్మా మాలికా ధారణం చేయి ఓహో కండబలం ప్రదర్శించం రాజకీయం ప్రదర్శిస్తాం మహాగాయకులకు మంగిడీలు శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు మీరు పెనుగుండ మహా సామ్రాజ్య మత్తాండులం విద్వాంసులకు విధేయులం సరసులం సాల్వ నరసింహ నామధేయులం మీ గురించి విన్నాం మిమ్మల్ని కలుసుకోవాలని స్వయంగా కదిలి వచ్చాం మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆస్థాన గాయకులై మీ గణమాధుర్యంతో మమ్మల్ని మా ప్రజల్ని అలరించాలని అర్థిస్తున్నాం మేము శ్రీవారి ఆస్థాన దాసులం ఆ స్థానం వదిలి ఎక్కడికి రాలేం మీ పాటలకు పట్టాభిషేకం చేయిస్తాం క్షమించండి ధనకనక వస్తువాహనాలు అగ్రహారాలు అన్ని సమర్పించుకుంటాం మీరేనా చెప్పొప్పించండి కళాకారుల ప్రతిభ రాణించాలంటే రాజాశ్రయం కావాలని పెద్దలంటారు మీ పాటలు పది మందికే కాదు ప్రజలందరికీ అందాలి అందుకు ప్రచారం కావాలి అలాగని శ్రీనివాసుడి సంకల్పించి వీళ్ళని పంపాడేమో ఆ శ్రీనివాసుని సంకల్పం అదే అనుకుంటే అలాగే కానివ్వండి ధన్యులం మహామంత్రి ప్రభు సంకీర్తనాచార్యుల వారి ప్రయాణానికి వెంటనే ఏర్పాట్లు చేయండి చిత్తం ప్రభు ఎరగదీతానని వచ్చా ఇట ఎదురుకొట్టాడు ఎందుకురా ప్రభువులంటే అంతేరా మరి ఎప్పుడు తాళ్దవుతారో ఎప్పుడు తాళ్తారుగుతారో ఆల్కే తెలుదు మరి
సంకీర్తనాచార్య మధురమైన మీ గానంతో మమ్మల్ని ఈ సభని ఆనందడోలికల్లో ఉలలాడించవలసిందిగా మా ప్రార్థన గోవింద నిశ్చల ఆనంద మందార మకరంద నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి ఆహా ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాడు కదా ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైంతోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు నలూన ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు నలూన ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా రిత్త జం 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 కడకడతో మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురితెమున జల్లన పుప్పొడి జారగపతిపై చల్లే రతి వలు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా భారపు కుచముల పై పై కడు సింగారము నెరపిడి గంధవొడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా తత్తధిత్త జడు తాం కృతగడుతో తత్తధిత్త జడు తదింత గడుతో తదిత జడు తజడు తదింత తద్దిం గణత తద్దిం గణత తగడుతో పింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్మున జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా జగడపు చనవుల జాజరా జగడపు చనవుల జాజరా చూడవే ఎంత బాగుందో ఈ కెంపుల హారం చూడు ఎంత బాగుందో కదూ స్వామివారి ఆరాధనకు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయారే తీరిక లేని పనులు బావా మర్చిపోయా నువ్వు ఆ పట్టు చీరలు లెక్క పెట్టు నేను నగలు లోపల పెట్టాను మెడలెక్కి నిన్ను చూసి కుడివని ఆశతోడ వడుదేరి ఉస్సురందుర ఎలా కోయిలా మన శోభన మహోత్సవం జరిగి సరిగ్గా సంవత్సరమైంది కదూ
సంకీర్తనాచార్యులు వారు మన ఆస్థానంలో అడుగుపెట్టి అమరగానం చేసింది కూడా ఇదే రోజు. ప్రభు మాదో కోరిక తీర్చరా. శోభన మహోత్సవ మహాపర్వదినాన దీవీరి కోరడము మీ ముఖాదరణమున మీ మదిలో ఉన్నది ఈ మది. పద్మావతి వెంకటేశ్వర్ల సరాగాలపై ఆ గానగంధర్వుడు పాడే పాటలు అద్భుతం. అలాంటి పాటలే మనపై కూడా పాడించుకోవాలని ఆశగా ఉంది. అదెంత పని. తక్షణమే అన్నమాచార్యుల వారిని ఇక్కడికి పిలిపిస్తాం, ఇంపుగా పాడిస్తాం. హరిహరి కోరకూడనిది కోరుతున్నారు. నరహరిని కీర్తించు నా నాలుకతో, నరులను కీర్తించడమా? అపచారం అపచారం. నరులను కీర్తించినచో అపచారం. మేము నరోత్తములం. పాడండి స్వామి, పర్వాలేదు. మన్నించండి, మా దేవేరి ముచ్చట పడినది, మాట ఇచ్చితిమి. మా మాట మన్నించుట మీ విధి. పాడండి. పాడలేను. మహారాజుగా అర్థిస్తున్నాను. తిరస్కరిస్తున్నాను. ఆజ్ఞాపిస్తున్నాను. ధిక్కరిస్తున్నాను. అంతం పడితే అంతం చూస్తాం. నా సంగతి నీకింకా తెలియదు. పిల్లను గ్రోవితో పిడుగు శబ్దాలు మురోయించగలం, కోకిలతో కావు కావు మనిపించగలం, తడిగుడ్డలో టపటపా పేలాలు వేయించగలం. కానీ హరినామం తప్ప నా నోట మరింకేదీ పలికించలేదు. చింత పిక్కల మాటలు మాట్లాడక, నోరు మూసుకుని నోరు తెరిచి పాటలు పాడతావా లేదా? ఢంగారే ఢంగా దండనాద ప్రభు. చురుకో చురుకో బిర్రం బిట్టు అంటే పెడుతుందా? పెట్టదు ప్రభు. గానుగలు వేసి తిప్పి పిప్పి చేసి రసం తీసి బాణలో పోసి సండ్ర నిప్పుల మీద సలసల కాస్తి బెల్లం పొడతాది ప్రభు. ఈ బడుగు బాపడిని మూరు రాయర గండ సంకెళ్లతో బంధించి వీడి నోటిలో మా సంకీర్తనల బెల్లం పుట్టేదాకా చిత్ర విచిత్ర హింసలు పెట్టు, పిచ్చి కొట్టుడు కొట్టు. ఏంది అని పేరు అమ్మమ్మయ్యా? పప్పేం కాదు, పిచ్చోడుగా ఉండవే. జో సావు దెబ్బలు తింటా కూడా గమ్మునుండవే. జో ఏం చేయమన్నాడే మా రాజు నిన్ను? బండలెత్తమన్నాడా? పాట పాడమన్నాడు. నువ్వు అవి వీగినావో, నువ్వు ఈ వీగినావో అని నాలుగు ముక్కలు పాడేస్తే బోలా? పాడేస్తే బోలా? జో పాడితే బతికిపోతావ్యా, పాడైపోతే పాడైపోతావ్యా. ఏంటి అని అవుతా ఉండవో, నాకు మంటెక్కిపోతా ఉండదు. రే ఈ నాలుగు పాకాలు దెబ్బలు వేగండిరా. పాడబ్బా, నీ ముఖాన్ని దిక్కులేని సావు రాసినాడు బా. దిక్కులేని సావా? నాకు దిక్కులేదా? ఎవరు ఎవరున్నారయ్యా నీకు దిక్కో? ఉగ్రవర్షం కూడై పెళపెళార్ భావాలతో ఉక్కు స్తంభాలనే పెడగించుకోవచ్చిన ఆ వెంకట నరసింహుడే నాకు దిక్కు. నువ్వేమన్నా భక్త ప్రహ్లాదుడువా, శ్రీకృష్ణ కుచేలుడువా, లేక సతీ సక్కుబాయివా? ఆ సావి నిన్ను కాపాడడానికి నేరుగా రావడానికి రమణమయ్య చూస్తాను. రమణమయ్య నేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ, లక్ష్మీ నారసింహ. ప్రళయ మారుత ఘోర భస్త్రికా పూతార లలిత నిశ్వాస డోలార జనయ కులశైల కుంభిని కుముదకిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ, నారసింహ. దారుణోజ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సాంగ క్రీడయా వైరి దానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వేంకట నారసింహ, వేంకట నారసింహ, వేంకట నారసింహ.
దైవలీలా అజ్ఞాన మోహాంధకారమున పడి ఈ అసమాన భక్తవరు నానేను బాధించినది అతవిధి ఆచార్యవర్య అశేష భక్తి సామ్రాజ్య చక్రవర్తులైన మీ పట్ల ఆ మానుషంగా ప్రవర్తించితిని అధికార గర్వాంధుడనై అంతులేని అపరాధములు వచ్చితిని స్వామి అఖిల జగద్రక్షకుని కీర్తించు మీ నోటితో అల్పుడనైన నన్ను కీర్తించమట్టిని అనంత పద్మనాభుణ్ణి హృదయంలో బంధించుకున్న మిమ్మల్ని నేను బంధించితిని స్వామి కోని పిలిస్తే కలికాలంలో కూడా కోనేటి రాయుడు కదిలి వస్తాడని నిరూపించిన మిమ్మల్ని కొరకాని మాటలట్టిని కొరడాలతో కుట్టించితిని నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు ప్రాయశ్చిత్తం లేదు ప్రాయశ్చిత్తం లేదు నన్ను మన్నించుకోండి స్వామి నన్ను మన్నించుకోండి ఖండ ఖండాలుగా ఖండించండి 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 స్వామి ఖండించండి సాల్వ నువ్వు నిమిత్త మాత్రమే ఇందులో నువ్వు చేసిందేమీ లేదు హరిషడ్ వర్గాల మారిన పడి జానుడి పొట్టను చేత పట్టుకుని ఆ వెంకటనాథుని కొలువు వదిలాను నా కళ్ళు తెరిపించడానికి ఆ స్వామి నీతో అలా చేయించాడు జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా నా స్వామి సన్నిధికి చేరుకోవాలి గురుదేవ ఈ రాజ్యాన్ని వదిలి నేను మీతో వస్తాను మీకు శిష్యుడనై మీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను కాదనకండి స్వామి ప్రజారంజకంగా పరిపాలించడమే నాయకుల కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ హరికీర్తనల ప్రచారం గావిస్తూ తరించు ఆ కాకులు కావు కావు నరుస్తున్నాయి కదా అందుకు అర్థం ఏమిటో తెలుసా మేడలు మిథ్యలు భోగాలు భాగ్యాలు ఈ బంధాలు శాశ్వతం కావు 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 శ్రీనివాసుని కొలువు నుండి భావన సిరుల ఊపులోకి దింపింది మనమే అవును ఈ గందరగోళాలు పోయి బావ మళ్ళీ గానర్షి కావాలంటే ఏం చేయాలి కొన్నిటిని దూరం చేయాలి కొన్ని దూరం కావాలి మర్చిపోవాలనే మా ఆశ ఈ పుట్టినరోజు నాడు మీరు మా కోసం ఒక పాట పాడాలి మాకెంతో ఇష్టమైన ఆ పాట వింటూ మేము ఆత మర్చి కన్ను ముయ్యాలి అది నిద్రపోవాలి ఏ పాట నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయలోపక కదా నన్ను నొడబరపుచు పై పై స్వామి ఆపేశారే
జరగబోయేది చూడు. మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నిర్బంధముల వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ జీతురా దివిజేంద్ర వంద్య శ్రీ తిరు వెంకటాద్రీశ అరే చోర శ్రీనారాయణ నిగమ గసమగదమని దశని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేదనారాయణ వెంకట నారాయణ పరీక్షిస్తారెందుకు ప్రభు? నిప్పులో కాల్చి పుటం వేస్తేనే వన్న చేకూరుతుంది బంగారానికి. బాధల సముద్రంలో మునిగి తీరినప్పుడే వైరాగ్య రత్న సంపదలు సమకూరుతాయి. శృంగార ఆధ్యాత్మ సంకీర్తనల్ని అపురూపంగా రచించిన అన్నమాచార్యుడు ఇకపై వైరాగ్య శిఖరాలను చేరుకోబోతున్నాడు. ఆ మహానుభావుడు మీద సాడిలు చెప్పి మీ మనస్సు ఎడగొట్టి శిక్షించినందుకు నాకు తగిన శాస్తి జరిగినది ప్రభు. భార్యల్ని పోగొట్టుకుని మన ఊరు వదిలి పుణ్యక్షేత్రాలకు పోతున్న ఆ సామిని చూస్తే గుండె తరుక్కుపోయినది. ఆ పుణ్యక్షేత్రాల్లోని దేవుళ్ళందరూ ఆ మహాభక్తుని మనసుకు శాంతిని చేకూర్చాలని అవిచ్ఛిన్నంగా అఖండ సంకీర్తనలో గానం చేసి శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హరినామమే కడు ఆనందకరము మరుగవు 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 మనస హరినామమే కడు ఆనందకరము మరుగవు 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 మనస హరినామమే కడు తరసాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాల తరసాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ
కృపగా వేడుకలు దైవారగా ధరించి దాసుల మోహన నారసింహుడు కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 కడగి ఏనుగు మీద కాయు ఎండొకటి పుడమి శునకము మీద పొలయు ఎండొకటి కడుపుంగ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడుపుంగ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 ఏమిటండి వాడి పాటలు రాజు బంటు అంతదిరు అయ్యవారు అందరూ ఒకటేనంటూ అంటరాని వారిని ఆలయ ప్రవేశం చేయించి అపవిత్రం చేశాడు వీడు మతనాశనానికి కంకణం కట్టుకున్నాడండి మన ఆచారాలు మంట కలుపుతున్నాడు మన మనుధర్మ శాస్త్రాలన్నీ తిరగరాయించమన్నాడే ఏం చూసుకున్నావు వాడికి ఇంత పొగరు జనబలం అండి జనబలం ఆ వెర్రి జనమేమో వీడి పాటలకి మైమరిచిపోతున్నారు అబ్బబ్బా అవి పాటలు కాదండి బాబు మరుగు మందులు వశీకరణ మంత్రాలు ఆ మంత్రాలన్నీ మంటల్లో పడేసి కాల్చేస్తే కాల్చేస్తే ఏమిటండి కాల్చేయాల్సిందే అంతే మరి ఆనాడు సకల ఔషధాలకు నిలయమైన
కాండవనాన్ని నీ పొట్టన పెట్టుకున్నావు. ఈనాడు అఖిల వేదాలకు ఆలవాలమైన హరికీర్తనలు అరుళ్ళు చేస్తూ కబళిస్తున్నావు. ఆ కీర్తనతో పాటు నన్ను కూడా దహించు. నీ కడుపు మంట చల్లార్చుకో. చాలువా, నన్ను అడ్డుకున్నావంటే ఆ వెంకటపతి పయాన గురువర్య, ఈ మూల సంపదకు ఇంకెన్నడూ ఇలాంటి అవాంతరం కలగకుండా శాశ్వతంగా నిలిచిపోయేలా రాగిరేకుల మీద చెక్కించి భాగ్యం నాకు కలిగించండి. అభిష్ట సిద్ధిరస్తు. సాల్వుని ప్రోత్సాహంతో అవిచ్ఛిన్నంగా సాగిన సంకీర్తన ధుని కాపాడి పాడి తరించిన వారు అన్నమయ్య కుమారుడు పెద తిరుమలయ్య, మనుమలు చిన్న తిరుమలయ్య చిన్నన్నలు. ఆ సంకీర్తన ప్రసాదాన్ని అన్నమయ్య సంతతి ప్రజలందరికీ పంచిపెట్టడానికి నడుం కట్టి కదిలారు. సాల్వా, నీ మహాసంకల్పంతో హరికీర్తనలకు శాశ్వతత్వాన్ని కలిగించి ధన్యత పొందావు, నన్ను ధన్యుని చేశావు. ఈ విధంగానైనా రుణం తీర్చుకోగలిగినందుకు నాకు మహదానందంగా ఉంది స్వామి. సంతోషం. ఏది, ఒక కీర్తన ఏదైనా పాడు. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము, నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నటనడి మీ పని నాటకము, ఎట్టనెదుట గలది ప్రపంచము. కడపటిది కైవల్యము. తంతి తెగిపోయింది, ఆట అయిపోయింది. అసలైన శిష్యుడు అంటే నువ్వే సాల్వా. కైవల్యం గురించి సరైన సమయానికి గుర్తు చేశావు. ఈ తొమ్మిది తోట్ల జల్లెడిలో పోసిన ఆయుషావాలన్నీ జారిపోయాయి. నేనెంత పాపిష్టి వాణ్ణి, మీరు నన్ను చదవమనగానే ఈ కీర్తనే ఎందుకు తీశాను, ఎందుకు చదివాను? వెళ్ళలేదు స్వామి, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళటానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్తున్నాను సాల్వా? స్వామి సన్నిధానానికిగా ఎందుకు పంపాడో ఆ పని పూర్తయిపోయింది. ఈ సంపదని శ్రీనివాసుని చరణారవింద సన్నిధిలో అప్పచెప్పాలి. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. Thank you.
స్వామి సాక్షాత్కారం కల కాదు కదా కల్పన కాదు కదా ఆపద ముక్కుల వాడ అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి ముట్ట చెప్పావా నా జన్మ తరించింది చరితార్థమైంది ఏడు కొండల వాడా ఇదిగో ఇదిగో నీ సొమ్ము 32,000 సంకీర్తనల నిధి ఈ చిరుకానుకను నీ హృదయ భండారంలో భద్రంగా దాచుకో దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలిది పూచి నీ కీర్తి రూప పుష్పములివే అయ్యా దాచుకో 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 దాచుకుంటానులే గాని ఏమిటి అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు అప్పుడే ఏమిటి స్వామి ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ని పెంచుతాం మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాం నటన సూత్రధారే నీ పరమపద సోపానపు ఆటలు కోరికల నిచ్చెనలు ఎక్కించడం ఆశల పాములతో మింగించడం నాకు కొద్దేమీ కాదులే ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా కాదు ఇది పరీక్ష కాదు కాకపోతే ఏమిటి మరి నీ కీర్తనలపై వ్యామోహం నిజం పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు నీ పాటలను వింటూ మేమెంత పులకించాము ఎంత పరవశించామో ఎలా చెప్పను ఒకనాడు ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అంటూ లాలి పాడుతుంటే పసిబాలకున్నై వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా స్వామి నా పాట నీ నోట ఒక్క పాట ఏమిటి ఇంకొకనాడు మా దేవేరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించాం ఆ కీర్తన పద్మ పద్మ ఏమిటది కీర్తనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం నమ్మడం లేదు కదూ పద్మ భూదేవి చెప్పండి మీరైనా చెప్పండి ఆ సంకీర్తనలంటే మాకెంత మోహమో అవునన్నమయ్యా ఆ సంకీర్తనల కోసమే స్వామివారు ఎతిగా మారి 7 కొండలు దిగొచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు కీర్తనలకు వశులైతే స్వయంగా పురోహితులై మీ పెళ్లి జరిపించారు అనంత ప్రకృతి మండలాలను మూసే పావన భుజ స్కంధాలపై మీ పల్లకి మోశారు మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పాడతారు ఎవరు మమ్మల్ని ఆడిస్తారయ్యా నా పాటలు లోకాలను ఆడించే మిమ్మల్ని ఆడించాయా వాటిని మీరు గుర్తుంచుకొని మళ్ళీ పాడి వినిపించేంతగా హరించాయా చాలు స్వామి చాలు నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతోంది అమ్మా ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుగ్రహించమని చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా వినరు ఈ భక్తులు మా మాట వినరు వాళ్ళు చెప్పిందే మేము వినాలి వింటాం అంతకుముందు మనసారా ఇంకొక్క కీర్తన వినాలన్నది అవును స్వామి ఒక్క పాట పాడవా అన్నమయ్యా అమ్మా అమ్మా
ఎంత దయ చూపిస్తున్నారమ్మా. ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? మీరు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి అలసితి తీరవు నీవవి తెల్చక కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెల్చక భారపు పగ్గాలు పాప పుణ్యములు సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి మణుగులు వదలవు నీవవి వతనక ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభు శ్రీ వెంకటేశ్వర నీవది అదనగాచితివి అట్టిటనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిది చొచ్చితిని
Watch all our videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe Volga videos. Manaspurtiya subhakankshalu. All the best to Volga videos. Congratulations to the whole team. Congratulations to Volga videos. Congratulations. 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 All the best Volga videos. Hearty congratulations. Congrats. Congratulations. A very hearty congratulations to Volga videos. Congratulations. Congratulations. I'd like to congratulate Volga videos. Volga videos ke congrats andi. Congratulations and good luck for the future too. Keep rocking and keep going and keep subscribing and see Volga videos.